మది మదిలో శివతాండవం ప్రతిధ్వనించే మంగళధ్వనులతో జరిగే సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం బిల్వ నాగ నంది సింహ రుద్ర కుంభ నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం సప్తహారతులు ఈ ఇల కైలాసంలో సప్తహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. హారతి నమో అస్తు సర్వేభ్యో ఏకేజ పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. Thank you.
నరసింహ హారతి సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగును. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాత్ పూర్ణధ్యతః పూర్ణమాసీతి గాయా తస్యాన్నేవ అధిసంవసంత ఉత్తమేన కల్యమాదయంత కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి సదా యః పురుషస్య దేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శంకర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర